ఓకే. ఓకే. ఆ ఫోన్ ఒకసారి వెనక తీసుకో. అరే ఫోన్ ఫోన్ వస్తుంది. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. బీజేపీ జిందాబాద్. పొరుట్ల నియోజకవర్గ ప్రముఖ వైద్యులు, సీనియర్ నాయకులు డాక్టర్ రఘు గారు భారతీయ జనతా పార్టీలోకి ఇవాళ రావడం జరిగింది. ఆయన ఇంతకుముందు కూడా బీజేపీలో ఉన్నారు. ఆయనకి భారతీయ జనతా పార్టీ తరఫున ఈటల రాజేందర్ గారు ఆయన పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ డాక్టర్ రఘు గారు ఆయన జాయినింగ్ వల్ల కొరుట్ల నియోజకవర్గంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి మంచి బలం చేకూరుతుందని తెలియజేస్తాం. డాక్టర్ రఘు గారు కోరుట్ల నియోజకవర్గంలో ప్రజల డాక్టర్గా అనేక సంవత్సరాలుగా కొన్ని వేలాది మందికి సర్వీస్ అందించినటువంటి డాక్టర్. గతంలో కొంత రాజకీయాలు కూడా సంబంధం ఉండే, ఇవాళ మళ్ళీ భారతీయ జనతా పార్టీని అధికారం తేవడంలో నా వంతు పాత్ర కూడా పోషిస్తా అని చెప్పి గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి నేతృత్వంలో వారు ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జిల్లా అధ్యక్షులు సత్యనారాయణరావు గారు సమక్షంలో, అనేక మంది సీనియర్ నాయకుల సమక్షంలో వారు జాయిన్ అవ్వడం జరిగింది. అంతకుముందే మాజీ జడ్పీటీసీగా ఉన్నటువంటి లింగారెడ్డి గారు కూడా అరవింద్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అతి త్వరలోనే ఆ నియోజకవర్గంలో తప్పకుండా పెద్ద ఎత్తున అనేక మంది మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంది. మెట్టుపల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడు కంచుకోటలాగా ఉండేటువంటి నియోజకవర్గం, మళ్ళీ అరవింద్ గారి నాయకత్వంలో వారు అక్కడ పార్లమెంటు గెలవడమే కాకుండా ఆ పార్లమెంట్ పరిధిలో ఇవాళ పెద్ద ఎత్తున పార్టీ బలోపేతం అవుతా ఉంది. అందులో భాగంగానే కోరుట్ల, మెట్టుపల్లిలో కూడా రాబోయే కాలంలో ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండాని, ఇంకా అనేక మందిని మేము ఈ విధంగా జాయిన్ చేసుకోబోతున్నాం. 2014లో నా రాజకీయ జీవితం భారతీయ జనతా పార్టీతోటే స్టార్ట్ అయింది. సో గల్ఫ్ కార్మికులు మా దగ్గర కోరుట్ల నియోజకవర్గంలో గల్ఫ్ కార్మికులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు నేను ఎంతో సేవ చేస్తూ ముందు ముందు కూడా మా దగ్గర ఒక 30,000 మంది గల్ఫ్ కార్మికులు ఉంటారు, వాళ్ళందరికీ మళ్ళీ అండగా ఉంటానని చెప్పి అనుకుంటూ ఖచ్చితంగా మా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా అరవింద్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా ఎగురవేస్తాము. అలాగే అన్న రాజేందర్ అన్న తెలంగాణ ఉద్యమకారులు, మాజీ మంత్రివర్యులు రాజేందర్ అన్న గారి ఆశీస్సులు, అరవింద అన్న గారి ఆశీస్సులు ఎప్పుడూ మా కాన్షియన్స్ మీద ఉండి కాన్షియన్స్ అభివృద్ధికి పాటుపడతానని అనుకుంటున్నాము.